మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే బర్త్డే వచ్చిందంటే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. అంటే బేసికల్ గా మన పిల్లలకి చాలా గ్రాండ్ గా బర్త్డేలు చేస్తూ ఉంటాం. వాళ్ళకి నచ్చింది కొనిపిస్తాం, బయటికి తీసుకెళ్తాం, షాపింగ్కి వెళ్తాం, అలాగే రెస్టారెంట్కి వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తాం. అందులో అస్సలు తప్పులేదండి, పిల్లల బర్త్డేస్ మంచిగా సెలబ్రేట్ చేయాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, అత్తమ్మలు, మామయ్యలు ఉంటారు కదా, వాళ్ళ బర్త్డేస్ కూడా అలాగే గ్రాండ్గా సెలబ్రేట్ చేయండి. వాళ్ళు ఎంతో కష్టపడి చాలా సాక్రిఫైస్ చేస్తేనే మనం ఈ స్టేజ్లో ఇంత హ్యాపీగా ఉన్నాం. సో వాళ్ళ బర్త్డేస్ కూడా అంతే గ్రాండ్గా అంతే హ్యాపీగా సెలబ్రేట్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో మరి మీకోసంలో మంచి రెసిపీస్తో స్వప్న రెడీగా ఉంది. మరి షో స్టార్ట్ చేద్దామా? సో మరి ఫస్ట్ మెయిల్ చదువుదాం. ఈ మెయిల్ మనకి సులోచన గారు రాశారు. హలో మేడం, హౌ ఆర్ యూ? మీ వంటలు చాలా బాగుంటాయి. మేము మీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తాము. మీ కుకింగ్ ప్రిపరేషన్ అండ్ స్టైల్ బాగుంటుంది. మా కోసం మటన్ కర్రీ సూప్ ఒక్కసారి చేసి చూపించండి. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ సులోచన ఫ్రమ్ మంచిర్యాల్ అని చెప్పి మనకి మెయిల్ రాశారు. సులోచన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మెయిల్ రాసినందుకు. మటన్ కొంచెం గ్రేవీగా చేయమని మీరు రాశారు కదా, నిజంగా చేస్తాను, చాలా బాగుంటుంది. బేసికల్గా తెలంగాణ స్టైల్ వస్తే కనుక బగారన్నం చేసేసి మటన్ని గ్రేవీ ఎక్కువ చేస్తారన్నమాట, సూప్ ఎక్కువ ఉంటుంది. బగారన్నంలో ఎప్పుడు కూడా కొంచెం పల్చగా ఉండే కర్రీస్ చాలా బాగుంటాయి. మా స్టైల్లో అంటే మా ఇంట్లో చేసినట్టుగా మటన్ కర్రీ సూప్ నేను చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం చేస్తున్న సూప్ కర్రీ ఉంది కదా, దానికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే సూప్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేయాలి. అన్నీ ఫస్ట్ రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, టక్కున అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఇందులో నూనె వేసుకుందాం. ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న మటన్ కర్రీ సూప్కి మటన్ మటుకి విత్ బోనే తీసుకోవాలి. ఆల్రెడీ రెడీగా ఉంది. ఒక 250 గ్రామ్స్ నేను తీసుకున్నాను. మటన్ ఎప్పుడైనా సరే బోన్స్తోనే బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా ఉడికితే కనుక డైరెక్ట్గా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో మటన్ని చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. టెండర్గా ఉండాలి, లేత మటన్ అయితే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు పొయ్యి మీద నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్లో కొంచెం నూనె వేసాను. అయితే కొంతమంది ఏమో మసాలాలు దంచి వేయడానికి ఇష్టపడతారు. నేనైతే దంచను, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి, దంచాం అనుకోండి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే వాళ్ళకి కారం వేస్తుంది కదా. అదే ఇలా హోల్గా వేసామనుకోండి తీసి పక్కన పెట్టేస్తారని చెప్పి డైరెక్ట్గా ఇలా వేస్తున్నాను. ఇలాచి వేసాను. ఇంకా వర్షాకాలం అయిపోయింది, చలికాలం వస్తుంది కాబట్టి ఇలా మంచి ఘాటుగా ఉండే సూప్స్, గ్రేవీ కర్రీస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా తింటూ ఉంటే దగ్గు జలుబు ఏమైనా ఉంటే అట్టే ఎగిరిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఇలాచి వేసాను, లవంగాలు ఇవే ఎక్కువనే వేస్తున్నాను. మామూలుగా అయితే దంచితే కొంచెం తక్కువ వేసుకోవాలి, 2-3 వేసుకుంటే సరిపోతుంది 1/2 కిలో మటన్కి. కానీ నేను డైరెక్ట్గానే వేస్తున్నాను కాబట్టి అంత ఘాటేం రాదు. సో అందుకే ఒక 8 వేసాను. కొన్ని మిరియాలు కూడా ఇందులో వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఇందులో వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క, కర్రీ చేసినా సూప్ చేసినా సరే దాల్చిన చెక్క వేసుకుంటే బాగుంటుంది. దాల్చిన చెక్కతో మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం టీ చేసుకున్నప్పుడు కూడా ఇలాచి వేస్ట్ చేసుకుంటాం, కొంచెం దాల్చిన చెక్క వేస్తే కనుక ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు నూనెలో వేగాలి, మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. అలాగే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు మనం రైస్ చేసేటప్పుడే వేస్తాం, కానీ కర్రీలో వేస్తే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బిర్యానీ ఆకుని ఇంట్లోనే చక్కగా పెంచుకోవచ్చండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్న ఆకు కూడా బాగుంటుంది. అలాగే కాస్త కరివేపాకు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసిన వెంటనే కాస్త ఉప్పు వేసుకోవాలి. మటన్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాం. కూర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు ముందే వేసేసామనుకోండి ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి। మనం ఏ కూర చేసినా ఇప్పుడు మటన్ చేసినా కూరగాయలు చేసినా సరే ఆ ఉప్పు అందులోనే ఉప్పుతో పాటు ఉడికితే గనక బాగుంటుందన్నమాట। టేస్ట్ చాలా బాగుంటుంది। కూరగాయలైనా సరే మటన్ అయినా సరే తొందరగా మగ్గిపోతుంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకోవాలి। పిల్లలు మటన్ అంటే ఎందుకో అంత ఇష్టంగా తినరు। అదే చికెన్ రోజు పెట్టినా సరే అసలు నో చెప్పకుండా రోజు చికెన్ ఎంజాయ్ చేస్తారు। కానీ నిజం చెప్పాలి అంటే వాళ్ళకి మటన్ టేస్ట్ తెలీదు। అసలు మటన్ మంచిగా వండితే కనుక కూర సూపర్గా ఉంటుంది। పిల్లలకి మటన్ అలవాటు లేకపోతే కనుక కీమా స్టార్ట్ చేయండి। ఫస్ట్ కీమా అయితే చిన్న చిన్న పీసెస్ ఉంటుంది, అది కూడా బోన్లెస్ ఉంటుంది కాబట్టి కీమా తీసుకొచ్చి కొంచెం మెంతం కూర వేసి కీమా కర్రీ చేస్తే కనుక సూపర్గా ఉంటుంది। ఫస్ట్ కీమా కర్రీ చేస్తే ఎక్కువ కారం వేయకండి, మసాలాలు ఎక్కువ వేయకుండా సింపుల్గా కీమా కర్రీ పిల్లలకి అలవాటు చేయండి। అలా మటన్ వండినా లేదా కీమా వండినప్పుడు పిల్లలకి ఓన్లీ అన్నంలోనే కాదండి, చపాతీలో చక్కగా పీసెస్ని ఇలా పొడి పొడిగా చేసేసి మంచిగా రోల్ చేసి పెట్టండి, పూరీలో రోల్ చేసి పెట్టండి। పిల్లలు పూరీలు చాలా ఇష్టంగా తింటారని చాలామంది టిఫిన్ బాక్స్లో రోజు పూరీ పెడతారు, అస్సలు మంచిది కాదు। చక్కగా చపాతీలు చేసి పెట్టండి, రోల్ చేసి పెట్టండి। కొంచెం వాళ్ళకి ఇష్టపడేలా తినాలి అంటే కనుక టమాటో కెచప్ వేసేస్తే లాగిచ్చేస్తారు। సో ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా వేగాయి కదా, ఇందులో కాస్త కొత్తిమీర, పుదీనా, అలాగే కొత్తిమీర కాడలు ఉంటాయి కదా కింద కాడలు, ఇందులో మంచి ఫ్లేవర్ ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది। దీన్ని ఇలాగే వేసేయాలి। కొత్తిమీర పుదీనా ఆకుకూరలు ఒల్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఈ మధ్య అన్ని రబ్బర్ బ్యాండ్లు వేసిస్తున్నారు, ఎంత తీసేసినా అవి సన్నగా చిన్నగా ఉంటాయి, కనిపించవు। కూర కలుపుకొని తింటుంటే మధ్యలో రబ్బర్ బ్యాండ్లు వస్తాయి। సో అదొక్కటి జాగ్రత్తగా అంతే, అన్ని సపరేట్ చేసేటప్పుడు మటుకి జాగ్రత్త, ఎందుకంటే పిల్లలు తెలియక మింగేస్తే కనుక చాలా పెద్ద ప్రమాదం అండి అది। సో ఇప్పుడు టమాటాలు వేస్తాం, మంచి పండిన టమాటా। మనం ఫ్రై చేసినా సరే గ్రేవీ కర్రీ చేసినా సరే మటన్లో టమాటాలు వేస్తేనే ఆ రుచి వస్తుంది। చిన్నది ఒక్క టమాటా వేసినా సరే ఆ రుచి చాలా బాగుంటుంది మటన్ కాంబినేషన్తో। చికెన్లో అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మటన్ కర్రీలో టమాటా ఉంటేనే బాగుంటుంది। టమాటాలు వేసి కొంచెం ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే ఇందులోనే కాస్తంత గరం మసాలా, కాస్తంత ధనియాల పొడి తీసుకుంది, కొంచెం క్వాంటిటీ కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొద్ది కొద్దిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ రావాలన్నమాట। అలాగే కారం వేసాను, పచ్చిమిర్చి వేసాను, కారం కూడా వేసాను, ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకొని ఇందులోనే మటన్ ముక్కలు వేసేసుకోవాలి। ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా మటన్కి పట్టుకుంటాయి। మామూలుగా మనం కర్రీ పీసెస్ ఎంతలో కొట్టించుకుంటామో అలాగే అంతే పీసెస్, అంతే సైజ్ పీసెస్ కట్ చేయాలన్నమాట। ఇలా అన్నీ వేసి కొంచెం మంచిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి నూనెలో మటన్ని మంచిగా వేగనివ్వాలన్నమాట, మగ్గాలి। ఒక 2 నిమిషాలు చిన్న మంటలో అది మగ్గితే బాగుంటుంది। 5-10 నిమిషాలు అయింది, చక్కగా మటన్ మగ్గింది చూడండి, మనకి నూనె బయటికి కనిపిస్తుంది। ఏదైనా సరే కూరగాయలు మగ్గినా లేదా కూర అయిపోయింది అని మనకి తెలియాలి అంటే మనం వండిన తర్వాత నూనె కొంచెం సపరేట్ అయిపోవాలన్నమాట, పైన తేలాలి, లేదా ఇలా సపరేట్ అయితే కనుక మనం వండుతున్న పదార్థం మగ్గినట్టు లేదా కూర అయిపోయినట్టు అర్థం అనమాట। అది సింపుల్ ట్రిక్ అనమాట అది। మటన్ అయితే జస్ట్ మగ్గింది, అస్సలు ఉడకలేదు, లోపల పచ్చి ఉంది। ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకోవాలి, ఎక్కువగానే వేసుకోవాలి, ముక్కలు ఇలా మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు। కొన్ని కుక్కర్లో మటన్ తొందరగా ఉడుకుతుంది, మాది పెద్ద కుక్కర్ ఉంటుంది ఇంట్లో, అదైతే 2 విజిల్లకే అసలు మొత్తం మెత్తగా అయిపోతుంది। ఇంకొక కుక్కర్ ఇంత చిన్నగా ఉంటుంది, అందులో అయితే 5-6 విజిల్లు పెట్టినా మటన్ సరిగ్గా ఉడకదు। అయితే మీ దగ్గర ఉన్న కుక్కర్ ప్రకారం మటన్ ఎంత ఉడుకుతుందో అన్ని విజిల్లు పెట్టండి। ఈ కుక్కర్కి అయితే 4 విజిల్లు సరిపోతుంది। మరి ఒక 4 విజిల్లు వచ్చేవరకు వెయిట్ చేద్దాం। 4 విజిల్లు వచ్చాయి, కాసేపు అయింది, లోపల ఉన్న ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది। కుక్కర్ తీసిన వెంటనే విజిల్ని ఇలా తీసి పక్కన పెట్టి ఓపెన్ చేయాలన్నమాట। ఆహా, కుక్కర్ మూత ఓపెన్ చేయగానే అసలు సూపర్ మంచి అరోమా వస్తుంది, చూసారా, మంచి గ్రేవీ అయింది। అయితే ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీన్ని బ్లెండర్తోని మీరు పట్టుకోవచ్చు, బ్లెండ్ కూడా చేసుకోవచ్చు। కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు వేసుకొని మంచి బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। నాకైతే ఇలాగే ఇష్టం, మధ్య మధ్యలో అల్లం ఉల్లిపాయలు అవన్నీ తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట। ఇప్పుడు మీకు స్పైసీగా కావాలి అంటే ఇలాగే తీసుకోవాలి, లేదు కొంచెం మైల్డ్గా ఉండాలి అనుకుంటే కొబ్బరి పాలు తిక్కగా ఉన్న కొబ్బరి పాలు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. కమ్మదనం పెరుగుతుంది, కొంచెం స్పైసీనెస్ తగ్గుతుంది, సూప్ లాగా తాగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక్క ఉడుకు రావాలి. అలాగే నా దగ్గర చూడండి మంచిగా అప్పడాలు, మసాలా అప్పడాలు అంటాం కదా, దాన్ని ఫ్రై చేసుకున్నాను. దానిపైన కొంచెం ఉప్పు, కారం, కొత్తిమీర చల్లి పెట్టుకున్నాను. ఇది సూప్తో పాటు మధ్య మధ్యలో తింటూ ఉంటే అద్దిరిపోతుంది. ఇలా మంచి ఉడుకు రావాలి. ఉడుకొచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. ఇందులో కొత్తిమీర కట్టు ఒకటి మనం వేసాము, ఓన్లీ కాడలు. అది వస్తే కనుక తీసి పక్కన పెట్టేసుకోవాలి. దొరికింది. ఇప్పుడు దీన్ని తీసి మనం పడిద్దాం. కర్రీ అంటే కర్రీ అనుకోవచ్చు, సూప్ అంటే సూప్ అనుకోవచ్చు. ఇది డైరెక్ట్ మనం సూప్ లాగా తాగేలాగా నేను చేశాను. కారం తక్కువ ఉంటుంది. స్పైసీగా కావాలి అనుకుంటే చెప్పినట్టుగా కొబ్బరి పాలని అవాయిడ్ చేసేయండి. పిల్లలకైతే చక్కగా బ్రెడ్, చపాతీ చక్కగా నానబెట్టేసి ఇచ్చేస్తే కనుక బాగుంటుంది. ఇప్పుడు మసాలా వడియాలు, మసాలా పాపడితో పాటు ఇలా మటన్ కర్రీ సూప్. చూసారా ఎంత బాగుంటుందో, ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం చూడండి. మటన్ కర్రీ సూప్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాస్త వేగుతూ ఉండగా ఉప్పు వేసి వేయించుకొని అందులో కాస్త పసుపు, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర కాడలు కూడా వేసి బాగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కాస్త గరం మసాలా, ధనియాల పొడి, కారం, మటన్ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత అందులో నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉంచి కుక్కర్ మూత తీసి మనకి తగినన్ని కొబ్బరి పాలు వేసుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత బాగా కలుపుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ సూప్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం గుమ్మడికాయ వడియాల కర్రీ చేస్తున్నాం అన్నమాట. దీనికోసం మనకి మెయిల్ వచ్చింది. మాలిని మెయిల్ రాశారు. కెన్ యూ ప్లీజ్ షో ద రెసిపీ ఆఫ్ గుమ్మడి వడియాలు కర్రీ ఇన్ వన్ ఆఫ్ యువర్ షో అని చెప్పి చాలా సింపుల్గా చిన్న మెయిల్ రాశారనమాట మాలిని గారు. తప్పకుండా మాలిని గారు, మీరు అడిగినట్టుగా గుమ్మడికాయ వడియాలతో కూర చేద్దాం. అయితే గుమ్మడికాయ వడియాలతో రకరకాల కూరలు చేస్తారు. పులుసు చేస్తారు, చింతపండు రసం వేసి పులుసు చేస్తారు. ఇలా కొంచెం పెద్ద సైజులో పెడతారు. చిన్న చిన్న వడియాలు కూడా మనకి దొరుకుతాయి. ఇప్పుడు మనం చేస్తుంది చాలా సంప్రదాయంగా, అది కూడా అగ్రహారంలో ఎక్కువగా చేసుకుంటారు. బ్రాహ్మణ్స్ చేసుకునే స్టైల్లో మనం చేస్తున్నాం. వాళ్ళు ఉల్లిపాయ వేయరు, వెల్లుల్లి వేయరు, ఇలా ఇక్కడ ఉన్న ఐటమ్స్తోనే వేస్తారనమాట. అసలు ఎక్కువ ఉల్లిపాయలు వాడరు, చాలా తక్కువ. సంవత్సరంలో ఒక్కరోజు వాడతారో కూడా, కొంతమంది అది కూడా వాడరు. ఉల్లిపాయ వేయకుండా, వెల్లుల్లి వేయకుండా చాలా టేస్టీగా వంటకాలు చేస్తారండి. సో ఇప్పుడు మనం బ్రాహ్మణ్స్ చేసే కర్రీలో ఒక కర్రీ చేస్తున్నాం. అది గుమ్మడికాయ వడియాలతో కర్రీ చేస్తున్నాం. అయితే గుమ్మడికాయ వడియాలు అంటే 2 రకాలు దొరుకుతాయి మనకు. ఒకటి బూర్ది గుమ్మడికాయ అంటాం, ఇలా పొడువుగా ఉంటుంది. బూర్ది గుమ్మడికాయ, మనకి తీపి గుమ్మడికాయ అని దొరుకుతుంది. రెండిటితో వడియాలు చేస్తారు. బూర్ది గుమ్మడికాయని కొంతమంది దిష్టి గుమ్మడికాయ అని కూడా అంటారు. ఇంటి ముందు పెడతాం కదా, దాంతో స్వీట్ చేస్తాం, హల్వా చేస్తాం, బాగుంటుంది. ఇలా వడియాలు చేస్తారు. అలాగే మా సైడ్ అయితే బతుకమ్మ టైంలో గుమ్మడికాయ కర్రీ కంపల్సరీగా వండుతారనమాట. 5వ రోజు 6వ రోజు గుర్తులేదు కానీ గుమ్మడికాయ కూర చాలా బాగా చేస్తారు. ఎక్కువ మంది అయితే కొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే తీయ గుమ్మడికాయతో చేస్తారు. లేదు అనుకుంటే బూర్ది గుమ్మడికాయ అయితే నార్మల్గా ఉంటుంది, కారం ఉండదు, తీయగా కూడా ఉండదు అనమాట. గుమ్మడికాయ చాలా మంచిది. జస్ట్ బాయిల్ చేసుకొని అలా ముక్కలు తిన్నా లేదా జ్యూస్ తాగినా కూడా గుమ్మడికాయ తాగితే వెయిట్ లాస్ అవుతాం. అలాగే మంచి ఫైబర్ కూడా బాడీకి వస్తుంది. సో ఇప్పుడు పొయ్యి మీద నేను బాండీ పెట్టాను. ఫస్ట్ గుమ్మడికాయ వడియాల కూర చేసుకోవాలి అంటే కొంచెం నూనె వేసుకొని ఇందులో వడియాలని మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మూకుడి వేడిగా ఉంది, నూనె వేసాను, అది కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో వడియాలు వేసేద్దాం. డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ ఇలా నూనెలో కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంతమంది అయితే గుమ్మడికాయ వడియాలు ఎండాకాలంలోనే కాదు, మామూలుగా రెగ్యులర్గా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు పెట్టేస్తారు, స్టోర్ చేసేసుకోవచ్చు. 1 year 1.5 year అయినా ఇవేం పాడవు, బాగుంటాయి. పప్పుచారు పక్కన అయితే నంచుకోవడానికి చాలా బాగుంటాయి. మంచి బ్రౌన్ అవ్వాలి, అప్పుడే బాగుంటాయి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఎంత కలర్ వస్తే అంత బాగుంటాయి అన్నమాట. గుమ్మడికాయ వడియాలు ఎలా చేస్తారో అంటే గుమ్మడికాయని ఫస్ట్ బాగా తురుముతారండి. తురిమిన తర్వాత కొంచెం ఉప్పేసి అలా వదిలేస్తే నీళ్ళు వచ్చేస్తాయి. ఒక ఓవర్ నైట్ వదిలేసినా లేదా ఒక 2-3 గంటలు వదిలేసినా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళల్లోనే మినపప్పుని వేసి నానబెట్టేసి మిక్సీ పట్టి వడియాలు పడతారనమాట. 2-3 రోజులు గట్టి ఎండ తగిలితే చక్కగా వడియాలు ఎండిపోతాయి. వడియాలు మంచిగా వేయించాను చూడండి, ఇలా మంచి కలర్ రావాలి, మంచి గుమగుమ వాసన వస్తుంది. ఇప్పుడు ఇదే వేడి నూనెలో ముందుగా కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, అలాగే కాస్త శనగపప్పు ఫస్ట్ ఇలా తాలింపు చేసుకోవాలన్నమాట. తర్వాత వెల్లుల్లి వేసుకోవట్లేదు, ఓన్లీ అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కరివేపాకు, ఇంగువ తాలింపులో వేసుకొని అలాగే కాస్త పసుపు పసుపు వేసిన తర్వాత టమాటా ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. అయితే ఉప్పు ఇంత వేసుకోకూడదు, ఎందుకంటే గుమ్మడికాయ వడియాల్లో కూడా ఉప్పు ఉంటుంది. సో కొంచెం తక్కువ, ఓన్లీ టమాటాలకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు బాగా మగ్గాలి. అయితే ఇప్పుడు మనం వెల్లుల్లి, ఉల్లిపాయ అవేం వేసుకోకుండా చేసుకుంటున్నాం. ఒకవేళ మీకు ఉల్లిపాయ వేసుకొని తినాలి అనుకుంటే కనుక టమాటాలు వేయకండి, ఉల్లిపాయలని ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకోండి. ఫస్ట్ నూనెలో ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అందులో పసుపు వేసుకోండి. వేసుకొని బాగా మగ్గిన తర్వాత మంచి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్న గుమ్మడికాయ వడియాలను అందులో వేసి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసేసి మూత పెట్టి చక్కగా మగ్గనివ్వండి. ఆ ఫ్లేవర్ అంతా గుమ్మడికాయ వడియాలకు పట్టుకొని చాలా బాగుంటుంది. చపాతీతో తిన్నా, పుల్కాతో తిన్నా అదిరిపోతుంది. అదొక స్టైల్. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్గా అర్థమైతే పర్లేదు, లేదు మీరు ప్రాక్టికల్గా చూపించండి అంటే కనుక మీకోసం @mallamalla.comకి మెయిల్ రాయండి. చక్కగా ఉల్లిపాయలు వేసి కూడా గుమ్మడికాయ వడియాలు మంచి వేపుడు నేను చేసి చూపిస్తాను. మరి టమాటాలు నూనెలో మంచి మగ్గాలి. టమాటాలు చక్కగా మగ్గాయి చూడండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి చిన్న మంటలో పెడితే అలా బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి కొంచెమే, ఎందుకంటే అన్నీ కొంచెమే వేసుకోవాలి. ఒకవేళ గరం మసాలా నేను ఇంతకుముందు చెప్పిన స్టైల్లో వేసుకోమన్నాను కదా, అప్పుడు కూడా ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ పించ్ వేసుకోవాలి. ఇందులో ఏవైనా సరే ధనియాల పొడి, జీలకర్ర అవన్నీ ఎక్కువ వేసామనుకోండి వడియాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. వడియాల్లో ఉన్న ఫ్లేవర్ మనకి తెలియదు. గుమ్మడికాయ, మినప్పప్పు మంచి ఫ్లేవర్తో ఇవి లాక్ అయి ఉంటాయన్నమాట. ఇందులో ఎక్కువ మసాలాలు అవి ఇవి వేసామనుకోండి కర్రీలో, అదే ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకోవాలి. కారం కూడా మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా కారం ఉంటేనే బాగుంటుంది. కారం కూడా కొంచెం వేసాను. ఇప్పుడు బాగా కలుపుకొని మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కాస్త నీళ్లు యాడ్ చేయొచ్చు. నేను తిక్కుగా చేస్తున్నాను, ఇగురులాగా చేస్తున్నాను కాబట్టి నీళ్ళు వేయలేదు, గుమ్మడికాయ వడియాలు వేసాను. వేసిన తర్వాత మంచి కలుపుకోవాలి. ఆహా, అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అయితే నాకైతే గుమ్మడికాయ వడియాలతో కూర చేస్తే ఇలా చేసిన వెంటనే వేడి వేడిగా తింటే ఇష్టం, ఎందుకంటే వడియాలు క్రిస్పీగా ఉంటేనే కర్రీతో పాటు తింటూ ఉంటే రైస్తో పాటు చాలా బాగుంటుంది. అయితే కొంతమందికి మెత్తగా అయితే ఇష్టం, ఆ కర్రీ గ్రేవీ అంతా లాక్కొని మెత్తగా ఉన్న వడియాలంటే ఇష్టం. అది మీ టేస్ట్ ప్రకారం. మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అంటే వండుకున్న వెంటనే తినేసేయండి, లేదు సాఫ్ట్గా ఉండాలి అంటే ఒక అరగంట వదిలేస్తే అవి సాఫ్ట్గా అయిపోతాయి. ఇంకొకటి కూడా చేయొచ్చు, గ్రేవీ సపరేట్గా వండుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడే తినట్లేదు అనుకుంటే అప్పుడు అందులో కలుపుకొని మీరు క్రిస్పీగా కావాలి అంటే అలా కూడా తినొచ్చు. సో ఫైనల్గా మనం ఏం చేస్తున్నాము అంటే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను, వేసేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇలా మగ్గిన తర్వాత బౌల్ తీసుకొని ఇలా వడియాలు, మినపప్పు వడియాలు, గుమ్మడికాయ వడియాలు తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. ఒక్కసారి మీరు బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి, తీసుకురండి తీసుకొచ్చి ఇలా కర్రీ చేసుకోండి ఒకసారి మీకు నచ్చాయంటే ఇంట్లోనే హ్యాపీగా వడియాలు పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి రోజు కూరగాయలు తిని తిని ఏం కూరలు ఉండాలో అర్థం కాదు మనకి సో అప్పుడు అలాంటి టైంలో ఇలాంటివి తొందరగా అయిపోతాయి టేస్ట్ బాగుంటాయి ఎప్పుడు తినేదానికన్నా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి అన్నమాట చూసారు కదా గుమ్మడికాయ వడియాలతో మంచి కూర తయారు చేసేసాం తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి ఇంతకు ముందు చేసి పెట్టుకున్న మటన్ సూప్ కర్రీ కూడా తెచ్చేసుకుందాం గుమ్మడి వడియాల కర్రీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కడాయిలో నూనె వేడెక్కాక గుమ్మడికాయ వడియాలు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని అదే వేడి నూనెలో కొన్ని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు అల్లం కరివేపాకు ఇంగువ పసుపు టమాటా ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు కూడా వేసి అలాగే కొద్దిగా ధనియాల పొడి కారం కూడా వేసి కలుపుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న వడియాలు కొత్తిమీర వేసి కొద్దిగా మగ్గిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడి వడియాల కర్రీ రెడీ అవుతుంది ఇక్కడ మటన్ కర్రీ సూప్ రెడీగా ఉంది అలాగే గుమ్మడికాయ వడియాల కర్రీ కూడా రెడీగా ఉంది మీరు వెజిటేరియన్సా అయితే గుమ్మడికాయ వడియాల కూర ట్రై చేయండి అదే మీ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి మటన్ కర్రీ సూప్ ట్రై చేయండి అది చాయిస్ మీ ఇష్టం సో మరి రెండు చక్కగా చూపించాను తయారీ విధానం కూడా మరొకసారి చూసారు కదా చక్కగా రెసిపీ నోట్ చేసుకున్నారా ఇప్పుడు మా అడ్రస్ కూడా నోట్ చేసుకోండి ఈటీవీ అభిరుచి ఛానల్ SP3 బిల్డింగ్ ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com మీకు ఏమైనా కొత్త వంటకాలు కావాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీస్ ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు కాకపోతే మీరు అడిగే వంటకమైనా లేదా మీరు పంపించే వంటకమైనా మీకోసంలో మనం చేసామా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని పంపించండి మరి మీ ఉత్తరాల కోసం మీ ఈమెయిల్స్ కోసం స్వప్న వెయిట్ చేస్తూ ఉంటుంది టేక్ కేర్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్